పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడారు టెండర్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందన్నారు కొన్ని ప్రజలకి కన్సూమర్స్ కి ఇబ్బందులు వస్తున్నాయి అది ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు కూడా కేబినెట్ లో సమయానికి ఇవన్నీ చెప్పడం జరిగింది ఒక అడ్వర్టీజ్మెంట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ కాస్ట్ ఆఫ్ శాండ్ ఈజ్ హై ఫర్ కన్జ్యూమర్స్ దెన్ దేర్ ఇస్ ఎ డిలే ఇన్ డెలివరీ ఆఫ్ సైండ్ టు కన్జ్యూమర్స్ దెన్ ఆన్లైన్ అంతా బుకింగ్ ఉంది కాబట్టి సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్ కొద్దిగా సరిగా బుకింగ్ జరగడం లేదు దెన్ దెర్ వాజ్ నో ఆప్షన్ టు బుక్ అండ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ స్టాక్ యార్డ్స్ అంటే వాళ్ళు ప్రతి కాస్టిట్యువెన్సీకి ఒక సైండ్ రీచ్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి వేరే సైండ్ శాండ్రీచ్ని నేను బుక్ చేయాలనుకుంటే అది ప్రొవిజన్ లేదు అనుకోండి దాని కొన్ని చోట్ల పూర్ క్వాలిటీ ఆఫ్ సైండ్ ఉంది ఆ కంప్లైంట్ కూడా వచ్చింది ఎందుకంటే మేము మేమే సప్లై చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ లేదు కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకొని ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఒక కమిటీ క్యాబినెట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ డెలివరేటింగ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ కమింగ్ అవుట్ విత్ అ రికమెండేషన్ నా కమిటీ ఒక సిరీస్గా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మీటింగ్ చేసి వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రికమెండేషన్ తయారు చేశారు ఆ డ్రాఫ్ట్ రికమెండేషన్ కూడా ప్రజల్లో పెట్టడం జరిగింది ఏమిటంటే ఒక అడ్వర్టీజ్మెంట్ ద్వారా కానీ అది అందరి ముందు పెట్టడం జరిగింది దీస్ ఆర్ ది మెయిన్ రికమెండేషన్స్ దాని మీద ఏమైనా ప్రజలు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు మరి ఇన్ఫ్యాక్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రెస్పాన్సెస్ వేర్ ఆల్సో రిసీవ్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో ఆ ప్రతి రెస్పాన్స్ మనం ఎందు చేశాము ఆ ఫైవ్ ఎయిటీ నైన్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ దట్ ఈస్ మోర్ దెన్ ఎయిటీ టూ పర్సెంట్ మనం ఏం పాలసీ ప్రపోజ్ చేసాము దాంట్లో కన్కరెన్స్ కావాలి ఇచ్చారు ఎయిటీ టూ పర్సెంట్ వరకు సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ కన్సల్టేషన్ అండ్ డెలిబరేషన్స్ ది న్యూ పాలసీ దట్ ఈస్ అప్గ్రేడెడ్ పాలసీ ఆఫ్ ది వాజ్ బ్రాట్ ఇన్ ఫోర్స్ నౌ అప్గ్రేడెడ్ పాలసీ వలన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అది కూడా ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాము ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఎందుకంటే ది ది ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఈ కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ విల్ బి ఏబుల్ టు కలెక్ట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ శాండ్ డైరెక్ట్లీ ఫ్రామ్ రీచ్ ఎనీ రీచ్ ఆఫ్ దేర్ చాయిస్ డ్యూలీ చెకింగ్ ది క్వాలిటీ ఆఫ్ శాండ్ ఇన్ దియర్ ఓన్ అరేంజ్డ్ వెహికల్ ఇప్పుడు ఏముంది మేము ఏపీఎండిసి ద్వారా వెహికల్ ద్వారా పంపిస్తున్నాం అది కాదు వాళ్ళ సొంత వెహికల్ ద్వారా తీసుకువెళ్ళొచ్చు దెన్ వాళ్ళు రీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ రీచ్కి వెళ్ళాలి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి క్వాలిటీ చూసుకోవచ్చు అదే కాకుండా కొంతమంది కన్జ్యూమర్స్ అనుకోండి వాళ్ళు సొంత వెహికల్స్ కాదు మేము ఎవరు అది ట్రాన్స్పోర్టర్ వెహికల్స్లో తీసుకుంటాము అప్పుడు కూడా ఆ సైండ్ రీచ్ ఎవరు ఆపరేట్ చేస్తారు వాళ్ళకి ప్రతి రీచ్ దగ్గర కనీసం ఇరవై వెహికల్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది